ధర్మాన్ని బాబా గారు ఎలా ఆచరించారో చూడండి. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒకటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బు ఉన్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి నీవు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నాడు. డబ్బు ఇవ్వడం అతడికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు, కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్చధర్మ సూత్రం కూడా. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ్.